ఇప్పుడు పురాణాల విషయానికి వెళదాం ఇలియట్ రాసింది హోమర్ కదా ఒక గుడ్డివాడు పద్నాలుగు వేల గుర్రాలు ఉన్నాయని రాశాడు మనకు తెలుసు కదా అతను ఏది చూసి ఉండడని అంటే అక్కడేదో ఒక రకమైన అభూత కల్పన చేసినట్టే కదా కానీ ఈ రోజుల్లో చూస్తే అవే పురాణాలని ప్రాతిపదికగా చేసుకొని వాటిని బోధలుగా చూస్తున్నారు అంటే రామాయణ మహాభారతాలు కూడా ఇలాంటి అభూత కల్పనలు కట్టుకదలే అని అనుకోవాలా వాటిని ఒక సాహిత్యంగా స్వీకరించాలా బోధలుగా స్వీకరించాలా రామాయణ మహాభారతాలను బోధలుగా స్వీకరించినట్టు నేనెక్కడా చూడలేదు కొంతమంది ఉన్నారు లేదు లేదు వాళ్ళలా చేయలేరు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాక పడతారు మహాభారతంలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు చాలా గొప్పవాళ్లు చాలా చెడ్డవాళ్ళూ వాళ్ల మధ్యలో ఎన్నో ఇతర రకాల వ్యక్తులు కొన్ని వందల వేల పాత్రలున్నాయి వాటిని బోధనగా ఎలా చేయగలం ఇవన్నీ కథలు అంటున్నారు మీరు మీరు యూత్ అండ్ ట్రూత్ బైలైన్ గమనించారలేదో బోధల యొక్క గాంభీర్యం కాదు పుకార్ల యొక్క సరదా అని ఎందుకంటే పుకార్లు ఎప్పుడూ నమ్మదగినవే చరిత్రలో ఎక్కడైనా చూసుకోండి ఎవరూ అధికారిక విషయాల్ని నమ్మేవారు కాదు ఏదైనా వార్త వస్తే చుట్టుపక్కల వారిని ఏం జరిగిందని అడిగి తెలుసుకునేవారు నలుగురు నాలుగు రకాలుగా చెప్తే వాళ్ల సొంత తెలివిని ఉపయోగించి ఏది నిజమో గ్రహించేవారు కానీ మనుషుల అధికారిక ప్రకటనల కంటే చుట్టూ చెప్పుకునే మాటల్నే నికరంగా తీసుకునేవారు ఇవాళ కాదు ఎప్పుడూ అంతే అలాగైనా ఈ పుకార్లు ఎక్కువై పెరిగి పెద్దవై నిజాన్ని పూర్తిగా చంపేయవంటారా అది సమస్య కాదంటారా చూడండి మీరు అడుగుతుంది అది అసలు జరిగిందా లేదా అనే కదా లేదు మేమంటోంది ఏంటంటే మీరు ఏదైతే చెబుతున్నారో దాన్ని ఉపయోగించుకొని ఈ రోజుల్లో మొఘలాయులు కట్టిన కట్టడాలు వాళ్ళు కట్టలేదని అంటున్నారు సరే నాకు అర్థమైంది ఇలాగే కదా పుకార్లను పూర్తిగా పక్కదారి పట్టించేది మీరు దక్షిణ భారతానికి వస్తే వాళ్ళు అసలు రాముడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నని లేవనెత్తుతున్నారు ఇది ఒక రకంగా జ్ఞాపకరాహిత్యం రాహిత్యం దేశమంతా కొన్ని వేల సంవత్సరాల నుంచి మాట్లాడుతుంటే మీ సమస్య ఏమిటంటే చెప్పుకుంటున్న మాటల కన్నా రాసిన వాటి మీద మీకు ఎక్కువ నమ్మకం కలిగింది కానీ మీరు అర్థం చేసుకోవలసింది మనది ముఖత నేర్చుకునే సంస్కృతి మనం అతి ముఖ్యమైన విషయాలను ముఖత నేర్పాం మీరు దానికంత ప్రాముఖ్యం లేదనుకోవచ్చు అది రాయలేదు కాబట్టి రాయటం ఎవరైనా రాస్తారు ఇప్పుడు అది ముద్రించబడింది కానీ ఇప్పుడు అడుగుతున్నారు రాముడు అసలు ఉన్నాడా అని ఒక చోట కాదు మన సంస్కృతి అంతా అదే కథ మాట్లాడుతూ ఉంటే అక్కడక్కడ కొన్ని తేడాలతో అందరూ అలా దాన్ని కల్పించలేరు కదా ఇక్కడ ఇతను కూడా చెప్పేది అదే ఇలియాట్ ఉదాహరణ అతను ఎందుకు చెప్పాడంటే వార్ ఆఫ్ ట్రాయ్ జరిగింది కానీ హోమర్ అందులో పద్నాలుగు వేల గుర్రాలు పాల్గొన్నాయని చెప్పటం ఏమాత్రం నిజం కాదు తప్పై ఉండొచ్చు అలాగే రాముడు ఉండి ఉండొచ్చు కానీ అతనికి ఆపాదిస్తున్న విషయాలు చూడండి మనం ఇండియన్స్ మనమే కదా సున్నాని కనిపెట్టింది మనం దాన్ని ఎన్ని రకాలుగా అయినా ఎక్కడైనా వాడుకోవచ్చు ఒక ఆరేడు వేల సంవత్సరాల క్రితం ఒక వంద వేల మంది కొట్టుకున్నా పదివేల మంది కొట్టుకున్నా పెద్ద తేడా ఏం లేదు ఈ దేశంలో చెప్పే కథావిధానం యథార్థాల గురించి కాదు వాటి నిజాల గురించి మీరు వాటిలో ఉన్న సత్యాల్ని బయటికి తీసుకురావాలి వంద వేల మంది కొట్టుకున్నారా పదివేల మంది కొట్టుకున్నారా అది అవసరం లేదు మనకి ఆ యుద్ధాన్ని ఇప్పుడు మనం నడపట్లేదు అది జరిగిపోయింది ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే దాని నుంచి నేనేం నేర్చుకోవచ్చు అనేది కరెక్టా మీకు సరే అనిపిస్తే మనం ముందుకెళ్తాం అతని ప్రశ్న అదే అనుకుంటా మనం మత గ్రంథాలను చూసినప్పుడు చూడండి వాటిని మత గ్రంథాలనకండి అది దేశపు చరిత్ర సరే అయితే మీరు రకరకాల సాహిత్యాలను చూస్తే అందులో నుంచి మనం నేర్చుకునే విషయాలు సాహిత్యం వేరు చరిత్ర వేరు సాహిత్యం కాల్పనికం అవ్వచ్చు చరిత్ర మాండలికంలో ఉంటుంది మీకు ఎప్పటికీ వర్తించేలా రాయబడుతుంది నేనంటోంది ఏమిటంటే ఆరు వేల ఏళ్ల క్రితం ఒక వ్యక్తి ఉన్నాడో లేదో నాకేం సమస్య అతని వల్ల నేనేమైనా నా జీవితంలో నేర్చుకోగలనా అన్నదే ప్రశ్న చరిత్ర రాయబడిన దానిలో చెప్పిన ఫ్యాక్ట్స్ కరెక్ట్గా లేకపోతే అదే నేననేది ఫ్యాక్ట్ అంటే ఏమిటంటే ఒకవేళ ఆరు వేల ఏళ్ల క్రితం రాముడు అనే వ్యక్తి భార్య పేరు సీత కాదనుకోండి సీత వచ్చిన సమస్య ఏమిటి మేము పేరుని ప్రశ్నించట్లేదు ఓకే ఆయన తండ్రి గారు ఆయన కాదు ఇంకెవరో అసలు ఆయన అదే కాదు ఏమిటి సమస్య అంటున్నాను మేము దాని క్రమాన్ని కూడా ప్రశ్నించట్లేదు అడగచ్చు మీరు దాన్ని క్రమాన్ని కూడా ప్రశ్నించచ్చు నేననేది ఏమిటంటే ఒక ఆరు వేల సంవత్సరాల క్రితం విషయం కాస్త అటు ఇటు అయితే నష్టం లేదు విషయం ఏమిటంటే అందులో నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చా టు గెట్ ఫ్రమ్ దట్ అదే కదా విషయం మనం మన దేశంలో ఎందుకు ఆరాధిస్తామంటే ఆయన పెద్ద విజేతేం కాదు ఆయన జీవితంలో ఎన్నో విపత్తులు చూశాడు కావాలంటే చూసుకోండి రోజుకి ఆయనకి రియల్ ఎస్టేట్ సమస్యలే అందుకే కదా ఈ ప్రశ్నలన్నీ మొదలయ్యాయి <Sanye>, కానీ ఇవాళొక్కటే కాదు ఇవాళే కాదు ఆయన జీవితం మొదట్నుంచి కష్టాలు కష్టాలు కష్టాలే ఆయన ఒక రారాజు కావాలి ఒక పదహారు పదిహేడేళ్లకి పట్టాభిషేకం చేశారు ఆయన ఒక రాకుమారిని పెళ్లి చేసుకుంటాడు ఓ సంవత్సరం రెండు సంవత్సరాల లోపే అతన్ని అడవులకు పంపారు అడవి అంటే ఒక పిక్నికేం కాదు మీరు టీవీ సీరియళ్లలో చూసినట్టు రాముడు సీతాయల నాట్యం చేస్తున్నట్టు లేదు అతన్ని రాజ్యం నుంచి గెంటేశారు అంతే అతని పరువు ప్రతిష్ట అంతా పోయింది దానికే మనిషి కలత చెందాలి కానీ అతను అలా కాలేదు కానీ రాముడికి చాలా అభద్రతాభావం సీతని వెనక్కి తెచ్చుకున్నప్పుడు అతను మనం వద్దాం అక్కడికి కూడా వద్దాం ముందు కిడ్నాప్ చేయాలి కదా మీరు మీరు కథాక్రమాన్ని అలా మార్చకూడదు ముందు ఆవిడ్ని కిడ్నాప్ చేయాలి సరేనా తర్వాత తర్వాత శ్రీలంక వాళ్ళు వచ్చి అతని భార్యని కిడ్నాప్ చేసుకుని పోతారు అతను మహారాజు కదా మరి ఎవరైనా వచ్చి భార్యను ఎత్తుకుపోతే అది కూడా మూడు వేల కిలోమీటర్ల దూరానికి అప్పుడు శ్రీలంక ఎక్కడుందో తెలియటానికి జీపీఎస్ కూడా లేదు మరి అలాంటి సమయంలో ఒక మహారాజు అక్కడున్న ఎవరో ఒకరిని చూసి సెట్ చేసుకోవచ్చు కదా ఎంతోమంది ఉంటారు అతన్ని పెళ్లి చేసుకోవడానికి అతను రాజు కదా అయినా కూడా అతను భార్యను వెతకటానికి వెళ్ళాడు పెద్ద సైన్యంతో కాదు కేవలం తన తమ్ముణ్ణి తోడు తీసుకు ఒక సామాన్యులాగా ఒక వ్యక్తి మూడు వేల కిలోమీటర్లు దక్షిణంగా ప్రయాణం చెయ్యాలంటే ఎక్కడుందో తెలియకుండా అసలు ఉందో లేదో తెలియకుండా ఆవిడంటే అతనికి ఎంత ప్రాణమో తెలియటంలేదు అవునా కాదా లేకపోతే ఒక వ్యక్తి ఎందుకు అంత దూరం వెళ్ళాలి అతను అక్కడికి వెళ్ళి అక్కడ ఒక తమిళ సైన్యం తయారు చేసుకున్నాడు మర్చిపోకండి ఆ తర్వాత యుద్ధం జరిగి అందమైన లంకని తగలబెట్టి సైన్యాన్ని మట్టుబెట్టి భార్యను తిరిగి తెచ్చుకుంటాడు తిరిగి కుదురుకుంటాడు ఈలోపు అతను ఓ తపస్ చేస్తాడు అతని తమ్ముడు అడుగుతాడు నీకు పిచ్చె అతడిని భార్యను చెరబట్టాడు అతనికోసం అను తపస్ చేసేది అని అప్పుడు రాముడంటాడు రావణుడికి పది ముఖ్యమైన గుణాలున్నాయి అతని తొమ్మిది దుర్గుణాలను చంపినందుకు నాకు తపస్సక్కర్లేదు నో రిపెంటెన్స్ ఫర్ దాట్ కాని అతడొక గొప్ప భక్తుడు కూడా ఆ గుణాన్ని చంపినందుకు నేను ఒక సంవత్సర కాలం తపస్సు చేయాల్సిందే అన్నాడు ఇది చిన్నది కాదు ఆ తర్వాత అతను తిరిగొస్తే కొంతకాలానికి భార్య గర్భవతవుతుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఒక మహారాజుకి సంబంధించిన విషయం సోనోగ్రాం లేదు అందుకే పుట్టేది ఆడపిల్ల మగపిల్లడా తెలీదు ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పరిణామం కలిగి అతను అతని భార్యని అడవులకు పంపించాల్సిన పరిస్థితి వస్తుంది దాన్నే కదా మీరు ఇన్సెక్యూరిటీ అంటున్నారు లేదు లేదు అది కాదు మనం కాస్త ఇంకా వెనక్కి వెళ్తే ఆవిడని కాపాడిన తరువాత సీతకి అగ్ని పరీక్ష పెట్టారు ఆవిడ పవిత్ర అని నిరూపించటానికి ఎవరి కోసం ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఆవిడ్ని స్వీకరించాలని చేశాడు ఎందుకంటే ప్రజలు అతని గురించి ఏమనుకుంటారో అతని భయం రాముడు వెనక్కి వచ్చాక ఆయన రాజ్యంలోని ఒక చాకలి నేను రాముడిలా సీతని ఇంట్లో పెట్టుకోను నాది కాని బిడ్డను సాకను అంటాడు అందువల్లే రాముడు సీతని మళ్ళీ అడవులకు పంపాడు దాన్నే అభద్రత అంటారు మీరు ఎలాంటి పరిస్థితిలో అయినా రాముడు ప్రజల ప్రేమను పొందాలనుకున్నాడు లేదు లేదు దీని గురించి సరిగ్గా మాట్లాడదాం ఇవాళ మన దేశంలో ఎన్నో రకాల విషయాలు నడుస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మీకు దేశ ప్రజల శ్రేయస్సుని అన్నిటికంటే ముందు పెట్టి పరిపాలించే నాయకుడు కావాలా మిమ్మల్ని అడుగుతున్నాను లేక ధృతరాష్ట్రుడ్లా ఎలాగైనా సరే కొడుకే రాజు అనే ధృతరాష్ట్రుడు కావాలా లేక మీకు ప్రజల శ్రేయస్సుని తనకంటే ముందుంచుకునే నాయకుడు కావాలి అతనికి ఆవిడ ఒక విలువలేని స్త్రీ కాదు ఆవిడ కోసం వేల కిలోమీటర్ల దూరం వెళ్లి పోరాటం చేశాడు ఆవిడ అతనికి మరో స్త్రీ కాదు తన కోసమే జీవించాడు అయినా సరే ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు అడవులకు పంపించాడు అతని భవిష్యత్తు వారసులను పంపుతున్నాడని తెలిసి పంపాడు ఆయన ఫ్యూచర్ ఫర్ దిస్ కింగ్డమ్ చూడండి ఇది ఒక చాకలివాడి గురించి కాదు మీరు అనవసరంగా పదాలను పట్టుకుని అర్థం చేసుకుంటున్నారు ఒక చాకలి ఈ మాట అన్నాడు అంటే సామాన్య ప్రజానికం ఎలా మాట్లాడుకుంటున్నారు అని అర్థం అంటే సామాన్యులకి మీద నమ్మకం లేదన్నమాట ఎవర్నో ఎక్కడ్నించో తెచ్చి ఆవిడ్ని మన మహారాణ్ణి చేస్తున్నాడు అనుకుంటున్నారు ఎందుకంటే మహారాణి రాజ్యం మొత్తానికి తల్లిలాంటిది మాకు అలాంటి తల్లి వద్దు అని మాట్లాడుకుంటున్నారు ఆవిడ ఎక్కడో పరాయి మగాడితో జీవించింది అనుకున్నారు ఆ కాలంలో ప్రజలలా అనుకున్నారు అలాంటప్పుడు మీకు నచ్చినట్టు అనుకోండి తన్నా భార్య అని ఆ రాజు అనుకుంటే అది మహారాజ లక్షణం కాదు ఆయన ధర్మపాలకుడు కాలేడు అందుకే ఆయన తనకి నచ్చిన గర్భవతైన భార్య కంటే ముందు తన ప్రజలనుంచాడు అది చిన్న విషయం కాదు చాలా పెద్దది అయినా కూడా ఆయన ఆవిడ్ని అడవులకు పంపుతాడు ఇది శిరస్సు వంచాల్సిన విషయం అందుకే ఆ వ్యక్తికి పాదాభివందనం చేస్తున్నాం ఆయన ఏదో లేదు లేదు ఆయన ఏదో అంటున్నారు చెప్పండి మనిషికి రకరకాల బాధ్యతలు ఉంటాయి రాజుగా కొన్ని ఉంటాయి ఒక మనిషిగా కుటుంబంలో వ్యక్తిగా వేరైన ఉంటాయి మీరు ఊరికే అలా మీ భార్యను అడవుల్లోకి పంపలేరు అది ఆవిడను ఒక వస్తువుగా చూడటమే అవుతుంది అది ఒక గర్భవతి అయిన స్త్రీని సహాయం కావలసిన స్త్రీని అలా వదిలేయటం ఏంటి సరే అయితే మీరు గౌతమ బుద్ధుణ్ణి వ్యతిరేకిస్తున్నారు రాముణ్ణి వ్యతిరేకిస్తున్నారు సరే కానీ మీరు వీటిని సందర్భానుసారం అర్థం చేసుకోవాలి అదేమిటంటే రాముడికి సీతాదేవి అంటే లేకపోతే ఆయన శ్రీలంక వెళ్ళి యుద్ధం చేసి ఆవిడ్ని తీసుకురాడు అవునా కదా అది ఆయన గొప్ప కోసం చేశాడు ఆయనకి గొప్ప కావాలంటే చుట్టూ ఓ వంద మందిని భార్యలుగా తెచ్చుకునేవాడు కానీ ఆయన వెళ్ళి ఆవిడ్ని తెచ్చుకున్నాడు ఎందుకంటే ఆవిడంటే రాముడికి ఇష్టం కాబట్టి లేదు 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 అతనన్న మాటలు మీరు వినాలి ఆయన సీతాదేవి గురించి అన్న మాటలు మీరు వినాలి ఆవిడ ఆయనకేమిటి ఆయన ఎలా లక్ష్మణుడి దగ్గర బాధపడ్డాడు మాటలకన్నా చేతలు ఎందుకు మీరు ఆయన మనసులో ఇవే చెడు ఆలోచనలున్నాయని ఎందుకు అనుకుంటున్నారు ఆయన ఎక్కడా చెప్పలేదే మనం మాటలతో ఎన్నైనా చెప్పచ్చు చూడండి మీ వరకు చూస్తే మీరు చదివిందే మీకు తెలుసు మీకు ఆయన జీవితం గురించి ఇంకేమీ తెలీదు నాకు తెలీదు మీకు తెలీదు సరేనా మనం చదివిన దాంట్లో ఎక్కడ ఆయన అభద్రత గురైనట్టు చెప్పలేదు ఎక్కడ ఆయన గొప్ప కోసం వెళ్ళాడని చెప్పలేదు ఎక్కడ కూడా ఆయన లేదు 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 అన్ని చోట్ల శుభ్రంగా రాసి ఉంది నేను చెప్తాను వినండి ఆయనని మనం ఈ రోజుకి పూజిస్తున్నామంటే జీవితం ఆయనకి ఉపద్రవాల మీద ఉపద్రవాలు విసురుతూ ఉంటే ఆయన ఎప్పుడూ ఆగ్రహం తెచ్చుకోలేదు ఎవరిని ద్వేషించలేదు ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు మతిస్థిమితం కూడా తప్పలేదు ఆయనకిచ్చిన బాధ్యతలన్నీ నెరవేరుస్తూనే ఉన్నాడు గుండె నిండా గాయాలతో మనసు నిండా దుఃఖంతో ఆయన తన అప్పటి ప్రజలకు ఏం చేయగలడో అది సంపూర్ణంగా చేశాడు దీనికి గొప్పలు అనే నేరం ఇక